అందర్నీ కరిగించిన ధనరాజ్ కన్నీటి వ్యధ. బిగ్ బాస్ లో నిన్న సోమవారం ధనరాజ్ వ్యక్తపరిచిన కన్నీటి వ్యధ అందర్నీ కరిగించి వేసింది. ముఖ్యంగా ధనరాజ్ ఎమోషన్స్ బుల్లితెర ప్రేక్షకులు కూడా భావోద్వేగానికి గురిచేసి తమ కంట కన్నీరు వచ్చేలా చేసింది. ముందుగా ఎన్టీఆర్ లీకులు ఇచ్చినట్టుగానే నిన్నటి షోలో ఆశ్చర్యకర సంఘటనలు చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ లో ఫైనల్ విన్నర్ అవుతాడు అని ప్రచారంలో ఉన్న ధనరాజ్ నిన్నటి షోలో ఎవరి ఊహలకు అందని ట్విస్ట్ ఇచ్చాడు. ధనరాజును బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలిపించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని అడిగారు బిగ్ బాస్. దానికి సమాధానం ఇస్తూ ధనరాజ్ తన భార్య 8వ నెల గర్భంతో ఉందని చెబుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ తన ఉద్వేగాన్ని బయటపెట్టాడు ధనరాజ్. అంతేకాదు బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత తొలివారమే తాను ఎలిమినేట్ అవుతానని భావించానని, అయితే 2వ వారం పూర్తయిపోయినా తాను ఎలిమినేట్ కాకుండా నిలబడడంతో తనకు టెన్షన్ పెరిగిపోయింది అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు ధనరాజ్. ప్రస్తుతం గర్భవతి అయిన తన భార్య సిరికి తాను అన్ని రకాల సేవలు చేయాలనుకుంటున్నాను అంటూ తన భార్యపై తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఇక్కడ తాను ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేస్తున్నాను అని అంటూ ఇప్పటి వరకు తన భార్యను పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తపరుస్తూ తనకు తన భార్య సర్వస్వం అంటూ తన ప్రేమను వ్యక్తపరిచాడు ధనరాజ్. అదేవిధంగా తాను బిగ్ బాస్ షోలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయానని ఉద్వేగానికి లోనవుతూ ధనరాజ్ తన కంట కన్నీరు పెట్టుకున్నాడు. సిరి, నీవు సమయానికి టాబ్లెట్ వేసుకో, ఆరోగ్యం బాగా చూసుకో, సుక్కు నీవు అమ్మని ఇబ్బంది పెట్టకు, నేను త్వరలోనే వస్తాను. గర్భంలో ఉన్న చిట్టి తల్లి, నీవు ఈ ప్రపంచంలోకి వచ్చేసరికి నీకు ఒక గొప్ప ఫాదర్గా మారుతాను, నీ తండ్రి గొప్ప సెలబ్రిటీ అనే విధంగా కష్టపడతాను అంటూ ధనరాజ్ కన్నీటితో వ్యక్తపరిచిన మాటలు నిన్నటి బిగ్ బాస్ షోకి టచ్చింగ్గా మారాయి. అయితే ఇది అంతా ఈ షోకి రేటింగ్స్ పెంచడానికి ఆలోచించిన వ్యూహమా, లేదంటే త్వరలోనే ధనరాజ్ కూడా సంపు బాట పడతాడా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.